బ్యాక్ రైతులకు అండగా ఉండేందుకు దీక్ష చేస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ప్రభుత్వం రైతు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయన గుంటూరులోని నల్లపాడులో చేపట్టిన రైతు దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో దీక్షను వైసీపీ అధినేత జగన్ కొనసాగిస్తున్నారు. ఇక రెండో రోజు రైతు దీక్షకు భారీ సంఖ్యలో రైతులు వైసీపీ శ్రేణులు హాజరై దీక్షలో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబా లైవ్లో అందిస్తారు. మిర్చి రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలంటే రైతులు పడుతున్నటువంటి కష్టాలని ప్రభుత్వానికి దాటి చెప్పాలని కూడా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా కూడా ఇక్కడ రైతు దీక్ష పేరుతో ఉన్న ఈ రోజు రెండు రోజుల పాటు గుంటూరు నల్లపాడులో ఉన్నటువంటి ఆంధ్రాలు దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అక్కడ తరలి వచ్చినటువంటి చూడొచ్చు నల్లపాడు వైసీపీ శ్రేణులు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కూడా ఇప్పటికి ఇక్కడికి చేరుకున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే రైతు పండించిన పంట మిర్చి పూర్తిగా కూడా రైతు పంట పడిపోవటం అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి కనిపిస్తుందని చెప్పాలి. కూడా ఇక్కడికి మరి మనతో మాట్లాడుతున్నారు. మీరు రైతా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రైతా మీరు చెప్పండి, ఈ దీక్ష ద్వారా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అది చెల్లూరు పాడు తాలూకు అడ్లపాడు మన ఎకరాకి 25,000 కౌలు మా దగ్గర, ఎకరానికి 100,000 రూపాయలు ఖర్చు అయింది. 5 ఎకరాలకి 5 లక్షలు ఖర్చు అయింది. 5 లక్షలు ఖర్చు అయితే 2,500 3,500 అది ఇదని చెప్పని 2,000 నుంచి నాటకాలు పుటకాలు చేస్తున్నారు. మళ్ళీ ప్రతిపడుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. ఇప్పుడు దాకా ఆయన లెగితే అబద్ధాలు ఆడతాడు, రుణమాఫీ అంటాడు. మాకు 1 రూపాయి కట్టలేదు, మాకు 70,000 రూపాయలు 3 సంవత్సరాలు ఎలక్షన్ కంటే 2 సంవత్సరాలు ముందు తీసుకున్నామండి. మా నాన్నగారు తీసుకున్నారు, ఎంతవరకు ఇప్పుడు కూడా 1 రూపాయి పోయినట్లేదు. ఒకసారి 5,500 రూపాయలు మీకు రుణమాఫీ బ్యాంకులో పడలేదని చెప్పారు. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంకులో అది తీసుకొని వెళ్తే బ్యాంక్ మేనేజర్ గారు మడిసి దాచి పెట్టుకోండి అన్నాడు మమ్మల్ని. అంటే పోయి వాళ్ళు అడుక్కోనే మా సంబంధం లేదన్నారు. మా నాన్నగారు పోయిన ఏప్రిల్ 23 మరణించారు, ఇంతవరకు ఏది లేదు. మళ్ళీ రైతులకు అన్ని మేలు జరుగుతున్నాయి అంటున్నారు. 3,000కి 2,500 కడుతున్నాయి. అవి కూడా నిన్న అకాల వర్షానికి అవి కూడా పాడైపోయినాయి. ఇంకోవాళ్ళ మా పరిస్థితి ఏంటి? మిగతా మంత్రులు అయి ఉండి అన్ని ఉండి ఏసీ రూమ్ లో కూర్చొని రైతులకు అంతా మేలే జరిగింది, అంతా మంచిగా జరుగుతుంది. ఏది ఒక్క రుణమాఫీలు ఏం మరో వీరు సట్టు కార్యక్రమాలు బట్టి కోట్ల మా ఊరు చెరువు బట్టి 2 కోట్లు చదువుకున్నారు సార్. రైతులకు ఫ్రీగా చదువుతామని చెప్పని పంపించారు. అదేదో మేము అడిగితే మమ్మల్ని గొడవ చేయటం, మంత్రి గారు పోలీసులు పంపించడం, ఆ కేసులు పెడతాం. రైతులకు ఒక గుప్పిడ మట్టి పంపించలేదు సార్. ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు వ్యవసాయం చేశారా? మీరు కూడా ఎంత నష్టం వచ్చింది? చాలా లాస్ వచ్చింది. చదివిస్తలేక పక్కన ఏంది ఏమంటే ఇవ్వట్లేదు. బ్యాంకుకి వెళ్ళినా కూడా అసలు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని నెట్టేస్తున్నారు. మేము పిల్లల్ని అటు చదివిస్తే వాళ్ళ 5 పిల్లలు
ఏం చేయాలా? మేము ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది, మేము అందుకనే వచ్చాం విజయవాడ నుంచి వచ్చాం. మీరేం కోరుకుంటా ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకోసం దీక్ష చేస్తా ఉన్నాడు కదా, మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి మీకోసం దీక్ష చేస్తా ఉన్నారు కదా, మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? మీరేం జరిగిద్దని జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు న్యాయం జరిగింది, ఆయనే రావాలా? మాకు అదే కోరిక. రైతులు అంతా మనకు చూడొచ్చు, ప్రత్యక్షంగా అందరు కూడా తీవ్రస్థాయిలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు. 5 ఎకరాలు మిర్చి వేస్తే వాళ్ళు కనీసం పంట చేతికి రాకపోగా, పెట్టిన పెట్టుబడి రాకపోగా సుమారుగా 3 నుంచి 4 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పి కూడా రైతులంతా కూడా చెప్తా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీని కూడా దీనిపై తీవ్రస్థాయిలో మిర్చి యార్డులో ఆందోళన చేసేటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. ఈరోజు ఇదే అంశంపై కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పోరాడుతూ ఉన్నాయి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తా ఉన్నారు. ఒక పక్క ఎప్పుడైతే 5000 రూపాయలు మిర్చి రేటు ఉన్నప్పుడు 1500 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. అయితే ఎప్పుడైతే ఈ 1500 రూపాయలు సబ్సిడీ ప్రకటించినాక మళ్ళీ ఆ రేటు కాస్త 3000 రూపాయలకు పడిపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీకి ఇంకొక 500 నష్టాలు వాటి తప్ప ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీతో ఏమాత్రం కూడా ఉపయోగం లేదని చెప్పి రైతులంతా కూడా తీవ్రస్థాయిలో మనోవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది. రైతులంతా కూడా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దీక్షతోటి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దిగు వస్తుంది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కావాలి. ఎప్పుడైతే ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పి రైతులందరూ కూడా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడతా ఉన్నారు. మొత్తంగా మరో రైతులు ఏంటి పరిస్థితి? గతంలో 2019లో ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 9 ఏళ్ళు కూడా ఈ యొక్క రైతులకు మిర్చి ధర అయితే ఇవ్వలేకపోయారు. మొత్తం మీదుగా ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్న 10000 రూపాయలు ఉన్నటువంటి మిర్చి ధర ఆ యొక్క చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు ఆ యొక్క 2000 పడిపోతున్న పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీదైతే ఆ యొక్క రైతు దీక్ష జగన్మోహన్ రెడ్డి చేసిన యొక్క రైతు దీక్ష ధర ప్రభుత్వానికి తెలిసిన విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క దీక్ష చేస్తున్నారు. 2019లో ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో చేసినటువంటి కొంత ఇప్పుడు 2014లో కూడా ఉన్న మిర్చి రేటు కూడా ఈరోజు లేకపోవడం పట్ల అంటే రాజశేఖర రెడ్డి గారే ఇటు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి రేటు ఇప్పుడు ఎందుకు పడిపోయిందని చెప్పి ఆ రైతులు కొంత ఆందోళన చెందుతుంటే పరిస్థితి పడుతుంది. అది ప్రస్తుతం మొత్తానికైతే ఆ యొక్క మిర్చి ధర గిట్టుబాటు లేక కూడా కొంత ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. మొత్తం దీక్ష ప్రాణంగంలో రాయకులు ఏంటంటే ఆ రైతులతో సభా ప్రాణంగం కిక్కిరించిపోతుందని చెప్పుకోవచ్చు. రామపక్షాలు రైతు సంఘాల నాయకులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం రైతులంతా కూడా ఏ విధంగా మాట్లాడారు మన ప్రత్యక్షంగా జరుగుతున్నారు. అయితే మరికొచ్చేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే దీక్ష విధించనున్నారు. 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏ విధంగా స్పందిస్తారు అని చెప్పేసి అనే అంశంపై జగన్మోహన్ రెడ్డి మరి ఇవ్వనున్నారు. అయితే నిన్న ఈ రోజు 3 గంటలకు రైతుల పక్కన్నారు. జగన్మోహన్ రెడ్డి 3 గంటలకి చేస్తారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.